రెండు వేల ఇరవై మూడులో హిమాచల్ ప్రదేశ్కి చెందిన క్రింది ఉత్పత్తులలో ఏది యూరోపియన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ను పొందింది ఆప్షన్ ఏ చంబారుమాల్ ఆప్షన్ బి కిన్నౌరి షాల్వా ఆప్షన్ సి హిమాచలి కాలాజీరా ఆప్షన్ డి కాంగ్రా టీ రెండు వేల ఇరవై మూడులో హిమాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రా టీ యూరోపియన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అయితే పొందడం జరిగింది ఏది పొందింది కాంగ్రాటి యూరోపియన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందడం జరిగింది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇటీవల ఈ కింది రాష్ట్రాలలో ఏది నగరి దుబ్రాజ్ బియ్యం భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందింది సో నగరి దుబ్రాజ్ బియ్యం అనేది ఇటీవల జిఐ ట్యాగ్ ను పొందింది ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ జార్ఖండ్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ ఆప్షన్ డి అస్సాం సో నగరి దుబ్రాజ్ బియ్యం అనేది ఛత్తీస్గఢ్కు చెందిన వస్తువు ఇటీవల జిఐ ట్యాగ్ను అయితే పొందడం జరిగింది ఓకేనా నగరి దుబ్రాజ్ బియ్యంను జిఐ ట్యాగ్ అయితే పొందడం జరిగింది ఇది ఛత్తీస్గఢ్కు చెందిన ఐటెం ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇటీవల రేవా జిల్లాకు చెందిన సుందర్జా మామిడితో పాటు మెరేనెకు చెందిన గజక్ ఈ క్రింది రాష్ట్రాలలోని జిఐ ట్యాగ్ను అయితే పొందింది సో సుందర్జా మామిడి అదేవిధంగా గజక్ అనే రెండు వస్తువులు జేఐట్యాగ్ను పొందాయి ఏ రాష్ట్రానికి సంబంధించిన వస్తువులని అడుగుతున్నారు ఆప్షన్ ఏ రాజస్థాన్ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి మధ్యప్రదేశ్ సో ఈ రెండు ఉత్పత్తులు అనేవి మధ్యప్రదేశ్కు సంబంధించిన ఉత్పత్తులు అనమాట ఏంది సుంద సుందర్జ మామిడి గజక్ అనే రెండు వస్తువులు ఓకేనా ఇవి జేఐట్యాగ్ అనేది పొందాయి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మనపరై మరుక్కు మురుకు అదేవిధంగా తైకల్ రట్టన్ క్రాఫ్ట్ మరియు అవతుర్ వె వెట్రిలై అనే తమిళపాకు ఏదైతుందో ఇవి మూడైతే ట్యాగ్ను పొందాయి ఏ రాష్ట్రానికి సంబంధించిన నడుతున్నారు ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి కర్ణాటక ఆప్షన్ డి తెలంగాణ సో మనకు మనపరై మురుకు అదేవిధంగా తైకల్ రట్టన్ క్రాఫ్ట్ మరియు అవతర్ వెట్రిలై అనే తమలపాకు ట్యాగ్ను పొందాయి ఇవి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తులు ఓకేనా ఈ మూడు కూడా తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఉత్పత్తులు కాగా ట్యాగ్ను పొందడం జరిగింది ఇటీవల ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇటీవల ఈ క్రింది ఏ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి బసోలి పెయింటింగ్ జిఐ ట్యాగ్ను పొందింది బసోలీ పెయింటింగ్ అనేది ఇటీవల మనకు పొందడం జరిగింది జిఐ ట్యాగ్ను ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన నడుపుతున్నారు ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ డి లడఖ్ సో మనకు చూసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఈ పెయింటింగ్ అయితే ఇటీవల జిఏటాగ్ను పొందింది ఏం పెయింటింగ్ బసోయిలి పెయింటింగ్ అనేది జమ్మూ కాశ్మీర్కి చెందిన ఉత్పత్తి జిఏట్యాగ్ను పొందింది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇటీవల రామ్నగర్ బాంటా అదేవిధంగా అడ్చి అడించిని రైస్ అనేది జిఏట్యాగ్ని అయితే పొందడం జరిగింది ఏ రాష్ట్రానికి సంబంధించిన వస్తువులను అడుగుతున్నారు ఓకేనా ఇది ఒక వంకాయ అనమాట రామ్నగర్ వంకాయ అదేవిధంగా మనకు అడం అడంచినీ రైస్ అనేది రెండు కూడా వస్తువులు ఉత్తరప్రదేశ్ చెందిన వస్తువులు అనమాట జిఐ ట్యాగ్ను పొందాయి రామ్నగర్ వంకాయ అడమ్చినీ రైస్ ఓకేనా యూపీకి సంబంధించిన వస్తువులు జిఐ ట్యాగ్ను పొందాయి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి సంబంధించిన మిర్చా బియ్యం ఇటీవల ట్యాగ్ను పొందింది చాలా చాలా ఇంపార్టెంట్ మనము ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఈ వీటిని మిర్చా రైస్ అనేది బీఆర్కు చెందిన వస్తువు బీహార్కు చెందిన ఉత్పత్తి కాగా దీనికి ఇటీవల జిఐ ట్యాగ్ వచ్చింది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ బీఆర్కు చెందిన మిర్చా రైస్ ఏం పొందింది జిఐ ట్యాగ్ను పొందింది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారతదేశంలో నీ ఉత్పత్తులకు అత్యధికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్లను ఏ రాష్ట్రం పొందింది సో మనకు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఓకేనా ఆర్థిక సంవత్సరం ఇయర్ కాదు ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఏ రాష్ట్రం జిఏ ట్యాగులను పొందింది ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్ ఆప్షన్ డి తమిళనాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా కేరళ జీఐ ట్యాగులను పొందింది జీఐ ట్యాగులను అత్యధికంగా పొందిన రాష్ట్రం కేరళ ఏ ఇయర్కు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంకు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇటీవల ఈ కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి సంబంధించిన గోండ్ పెయింటింగ్లు ట్యాగ్ను పొందాయి ఆప్షన్ ఏ ఒడిశా ఆప్షన్ బి జార్ఖండ్ ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ సో మనకు మధ్యప్రదేశ్కు చెందిన గోండ్ పెయింటింగ్లు ఇటీవల ట్యాగ్ను పొందాయి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ గోండ్ పెయింటింగ్స్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇటీవల కింది వాటిలో ఏ దేశానికి చెందిన శర్బతి గోధుమలు జిఐ ట్యాగ్ను పొందాయి సారీ ఏ రాష్ట్రానికి సంబంధించిన షర్బతి గోధుమలు జిఐ ట్యాగ్ను పొందాయి ఏ రాష్ట్రానికి సంబంధించిన మధ్యప్రదేశ్కి సంబంధించిన ఏవైతే శర్బతి గోధుమలు ఉన్నాయో జిఐ ట్యాగ్ను అయితే పొందడం జరిగింది ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్కి సంబంధించిన షర్బతి గోధుమలు జిఐ ట్యాగ్ను పొందడం జరిగింది నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించిన కంబం ద్రాక్ష జిఏ ట్యాగ్ను పొందింది కంభం ద్రాక్ష అనేది ఇటీవల ట్యాగ్ను అయితే పొందడం జరిగింది ఏ స్టేట్కు అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి గోవా ఆప్షన్ డి తమిళనాడు సో మనకు తమిళనాడుకు సంబంధించిన కంబం ద్రాక్ష ట్యాగ్ను పొందింది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఓకేనా తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఉత్పత్తి కంబం ద్రాక్ష అనేది నెక్స్ట్ వన్ సో చూసుకున్నట్టయితే మనకు ఇటీవల చూసుకున్నట్టయితే వెట్రిలై జిఐ ట్యాగ్ అయితే పొందింది ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతున్నారు సో పైన బిట్టు కూడా మనం అడిగాం ఇదే బిట్టు సో తమలపాకులు అనమాట వెట్రిలై అనేది తమలపాకు సో దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది ఏ స్టేట్కి అంటే తమిళనాడు స్టేట్కి సంబంధించిన తమలపాకు అనమాట ఓకేనా వెట్రిలై ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇటీవల వేలూరు స్పైనీ వంకాయ మరియు రామనాథపురం ముండు మిర్చి జిఐ ట్యాగ్ అయితే పొందాయి ఏ స్టేట్కు సంబంధించిన ఉత్పత్తులు అవి సో చూసుకుంటైతే తమిళనాడు స్టేటుకు సంబంధించిన ఉత్పత్తులు అనమాట ఇవి స్పైనీ వంకాయ మరియు రామనాథపురం ముండు మిర్చి ఈ రెండు ఉత్పత్తులు ట్యాగ్ను పొందాయి ఇవి రెండు కూడా తమిళనాడు స్టేట్కు సంబంధించిన జిఐ ఉత్పత్తులు ఓకే ఆప్షన్స్ ఈ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇటీవల మన మధురై కుండలు జీఐ ట్యాగ్నైతే అయితే పొందాయి ఇవి ఏ రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తులుగా ఉన్నాయి ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ సో మన మధురై కుండలు అనేవి తమిళనాడుకు చెందిన ఉత్పత్తులుగా ఉన్నాయి ఇవి జీఐ ట్యాగ్ను పొందడం జరిగింది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఆత్రేయపురం పూతరేకులు ఇటీవల ఏ గుర్తింపునైతే పొందాయి ఆప్షన్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఆప్షన్ బి జియోగ్రాఫిక్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆప్షన్ సి నేషనల్ ఫుడ్ అవార్డ్ ఆప్షన్ డి ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ అవార్డు సో చూసుకున్నట్టయితే మనకు ఆత్రేయపురం పూతరేకులు అనేవి ఇటీవల జిఐట్యాగ్ను అయితే పొందడం జరిగింది జిఐ ట్యాగ్ను పొందాయి ఏపీకి చెందిన ఉత్పత్తులు అనమాట ఆత్రేయపురం పూతరేకులు అనేవి ట్యాగ్ను పొందాయి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్